వీడు మరీ దారుణంగా ఉన్నాడు. ఏమటో ఆడలు చచ్చేలాగా పొద్దున మాకేమో ఏముంది. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. కూర్చోండి. అయ్యో చూడలేదు జాగ్రత్త. మళ్ళీ మీరు కింద పడితే నేను మిమ్మల్ని ఏరలేను. కిందకు వచ్చి సముద్ర తీరం దగ్గర క్యాండిల్ లైట్ ఇచ్చారు. पौचेस क्यूट क्यूट मन की टी बैग्स उ जनरली मन ब्यूटी कोसम बैठ क्रीम रास्कुंटू उंटाम कदा कानी इदी इन्नर ब्यूटी कोसम बागा पनि चेस्तुंदी. दीन्नी अक्कड कूडा वाडतानु. ई मध्य एक्कुव वाडुतू उन्नानु. सो लेट्स पैक दिस आल्सो. दीनी बेनिफिट्स एंटो मीकु चेप्ता. चलो गोवा. सो मेम गोवा वेल्तुन्नामु. वेनकल चूडंडि इद्दर रेडीगा उन्नारु. मणि फस्ट टाइम फ्लाइट मणि मामा चूसारा ऑलरेडी गोवा बिल्डअप अदी मल्ली मन फ्लाइट लो बाय. इदो मणि फर्स्ट टाइम फ्लाइट मणि अला मणि भय वेस्तुंदा फर्स्ट टाइम कदा पर्ले मंचिगा तोले वाळ्ळं पेट्टानु नेनु सरेना मणि फस्ट टाइम अबो हेलो सर ओके मोदी समुद्रम दच्चावा मणि भय नीक भय अन्नी भयमे फ्लैट अलक मन वा अदो समुद्रम विचित्रे प्रति डोर पैना इला बोमल पेटर वीडियो मरी दारुणना एवटो आड़ चचेला पोदन मेमो ये सो चपा कदा ने मध्यकाल दी तो तिप्तना अदी ट्राइब बेदावारी सौंदर्य टी इंदोमेंटे पद्मक चंदन सरब उसीरी साफ्रॉन रोज पेटल्स एंड नथिंग एल्स बागा नच्चिंदि अंटे ईजी टू क्यारी मन रकर इंग्रीडियंट्स अनेटी विडिविडिगा चेसि हर्बल टी तैयार चेस्तू उंटाम कदा वीळ्ळु चाला ईजी चेसेशारु प्रोसीजर हैप्पीगा इदि चूसारा ई क्यूट पोट्लम असलु दीनि वासन चाला चाला बागुंदि. दीनि इला वेसि इला डिप 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 तेने पट्टरालेदु नेनु मल्ली अदि एक्कड ओलिकिपोतुंदो अनि चेप्पि इक्कड शुगर वाडेस्तुन्नानु नेनु. मीरु तेने कावालंटे तेने यूज चेसुकोवच्चु. जनरली मनं फेस ग्लो कोसमु फेस मीद क्रीम्स वाडुतू उंटां कदा दानितो पाटुगाने इदि ट्राइब वेदा वाळ्ळु डिजाइन चेसिंदि फर् दट कैंड आफ् इन्नर ग्लो अंड ऐ फील रियली गुड अंड रिलाक्सिंग हैविंग दिस टी. ఏంటో తాగిన వెంటనే అందంగా తయారైపోయాను అనిపిస్తుంటుంది నాకు. థాంక్ యూ ట్రైబ్ వేద. మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ అలాగే ఇలా తీసుకునేటువంటి టీ లాంటి ప్రొడక్ట్స్ మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ నైస్. మీరు కూడా ట్రై చేయొచ్చు ట్రైబ్ వేద వారి సౌందర్య టీ. Thank you.
ఫస్ట్ టైం గోవా ఎంగనేండి నన్నైతుండు సో మేము అగోడా ఫోర్ట్ దగ్గర ఉన్నాము దీని గురించి పట్టగా నాకు కూడా తెలియదు అమ్మ కూడా తెలియదు అగోడా ఫోర్ట్ అన్నారు మేము కూడా అగోడా ఫోర్ట్ చూస్తున్నాము చాలా అందంగా గోవా అంటే బోర్ అండ్ బీచెస్ చర్చెస్ పార్టీ అండ్ ఫుడ్ రండి టోకెన్ 1000 రూపాయలు రండి తప్పదు రా మారా నేను మాత్రం దీని లోపల మట వేసుకొని కూర్చున్నారు ఎవరైనా నన్ను దోశ వేయద్దు అది మీరు పడినా పర్లేదు నన్ను దోశ వేయద్దు హైదరాబాద్ నుంచి వచ్చామండి కొంచెం గాజులు కొనుక్కోమని ఏది అది తీసుకో అది ఒకసారి వేసుకో అదే పాట ఏంటో కనిపెట్టండి ఎందుకంటే నేను కూడా కనిపెట్టలేదు రాత్రి పూట నార్త్ గోవా బీచ్ సముద్ర తీరం దగ్గర క్యాండిల్ లైట్ డిన్నర్ ఏం తిందాం ఏమి తిందాము మొత్తం ఓన్లీ సముద్రం చిమ్మ చీకటి మీకు అటువైపు తిప్పినా కూడా ఏం కనపడదు అందుకే నా మొహమే చూడండి గోవాలో జనరలీ అందరూ బీచ్కి వెళ్తారు కదా మేము గుళ్ళు చర్చిలు తిరుగుతున్నాం అది అంటే బీచ్ కూడా వెళ్తాం అనుకోండి కాకపోతే ఈరోజు పొద్దున్నంతా ఇలాగా గుడికి వచ్చాము వెంకటేశ్వర స్వామి గుడి బాగుంది ఈ ఎండలకి తట్టుకోలేక మేము మాకు మేమే టోపీలు వేసుకున్నాం మా దగ్గరే టోపీ ఉంది బాబు ఇప్పుడు గోవాలో మీరు బీచ్లు చాలా చూసుంటారు కదా గోవాలో గుళ్ళు కూడా ఉన్నాయి తెలుసా మీకు ఇప్పుడు మేము ఇంకొక గుడికి వెళ్తున్నాము మహాలక్ష్మి గుడి స్పైస్ ప్లాంటేషన్ దగ్గర ఉన్నాం మేము చూద్దాం ఇక్కడ ఏముందో స్పైస్ ప్లాంటేషన్ టూర్ అంటే మనము బిర్యానీలో వేసుకునే మసాలాలు అన్నీ ఉంటాయేమో ఇక్కడ అవన్నీ ఒకసారి చూపించేసి తర్వాత భోజనం కూడా పెడతారు అక్కడ లెమన్ గ్రాస్ టీ పంచదార లేదు లేదు మీ కరెక్ట్గా ఉందా భోజనాలు ఇది కోకుమ్ డ్రింక్ ఆ కోకుమ్ అనే ఫ్రూట్ ఉంది కదా డైజెషన్కి మంచిది అండి ఫస్ట్ ఇది తాగుదాం రైసు ఫిష్ కర్రీ किचन में तो चार पिरी पिरी लीजिए और वन लीटर ना ऑयल में गरम कीजिए बॉईल कीजिए ओके बाद में ऑयल आप किसी में यूज कर सकते हो कुकिंग में ये सुपारी का पेड़ है बीटल नट एरेका नट ओके आपको पता होगा पान के साथ लेते हैं चूना टोबैको के साथ ओके लेकिन ये हेल्थ के लिए अच्छा होता है अगर आपको घर में यूज करना है तो आप नहाते हो ना उस पानी में दो ड्रॉप्स डाल के नहा सकते हो नहीं तो पिलो पे दो ड्रॉप्स डाल के सो सकते हो ओके लेवेंडर ऑयल अच्छा नींद में और रिलैक्सेशन के लिए अच्छा होता है ఇంకొక బీచ్ వెరైటీగా ఈ బీచ్లో అలలు రావటం లేదు చూచారా నేను ఏమైనా అబద్ధం చెప్తున్నా మా అమ్మ మనీ స్టైల్ వస్తున్నారు చూడండి సో గోవా బీచెస్కి బాగా ఫేమస్ కదా ఎన్ని రకాలైన బీచ్లు ఉన్నాయో ఇక్కడ
ఇక్కడికి ఎందుకు జనాలు ఎక్కువగా రావడానికి ఇష్టపడతారు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ని వెతుక్కోవచ్చు అన్నమాట. ఎనీబడి ఇస్ ఎంటర్టైన్డ్ ఇన్ గోవా అందుకని. సో ఇప్పుడు ఇంకొక బీచ్ లో ఉన్నాము. ఈ బీచ్ పేరు ఏంటో మర్చిపోయాను నేను, మళ్ళీ మీకు వాయిస్ ఓవర్ లో పెడతా. ఈ బీచ్ పేరు అంజున బీచ్. కాలంగూట్ బీచ్ ప్రస్తుతం ఈ బీచ్ దగ్గరకు వచ్చాం. ఇది ఇంకొక బీచ్. బీచ్ బీచ్ లో బీచ్లు ఉన్నాయి. ఏమిటో ఎలా ఉంది గోవా ట్రిప్? చాలా బాగుంది. మనీ నీ పరిస్థితి ఏంటి? బాగుంది అమ్మా. కాలంగూట్ బీచ్ గోవా దగ్గర ఉన్నాం మనము. మళ్ళీ ఏదో ఒక షాప్కి వచ్చాము. ఇక్కడ ఉండేవన్నీ బీచ్లే. బీచ్ బీచ్లో బీచ్లు, బీచ్లో చేసే అడ్వెంచర్ యాక్టివిటీస్ చాలానే ఉన్నాయి. పారాగ్లైడింగ్, పారాసైలింగ్, బనానా బోటు, ఇంకా ఏదేవో పిల్లలు ఉంటే వాళ్ళు దూకేవాళ్ళు. కానీ ఇప్పుడు అమ్మని వేసుకొని నేను దూకలేను కాబట్టి షాపులు తిప్పుతున్నాను. కొట్టావామణి, ఈ హెలికాప్టర్ ఎక్కేసి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళేటప్పుడు పోయింది క్రూజ్. సో అలా మా గోవా ట్రిప్ కూడా ఒక ఎండ్కి వచ్చేస్తాం. మళ్ళీ కలుద్దాము ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో. అంతవరకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్.